సేవక్ క్యారెక్టర్ ఎంత గొప్పదో చెప్పే వీడియో ఇది. ఒకసారి మన సేవక్ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు శ్రీలంక బౌలర్ సూరజ్ రణదేవ్ కావాలని ఒక నో బాల్ వేశాడు. అండ్ ఆ బాల్ కు సేవక్ సిక్సర్ కొట్టినా గానీ అతను సెంచరీ సాధించలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే రెండు టీంల స్కోర్ ఈక్వల్ అయ్యాయి. దీంతో సూరజ్ నో బాల్ వేయగానే మన టీమిండియా గెలిచేసింది కాబట్టి సేవక్ కొట్టిన సిక్స్ కౌంట్ లోకి రాలేదు. కాగా ఇప్పటికీ దీని గురించి మాట్లాడినప్పుడల్లా ఆ బౌలర్ తో పాటు అప్పటి శ్రీలంక కెప్టెన్ కుమార సంగక్కర్ను కూడా అందరూ ట్రోల్ చేస్తారు వాళ్ళు అన్ఫేర్ గేమ్ ఆడారని. అయితే సేవక్ మాత్రం అలాంటి టైంలో ఏ బౌలర్ అయినా సరే నో బాల్ లేదా వైట్ బాల్ వేస్తారు. ఎందుకంటే క్రికెట్ లో ఏ టీమ్ కూడా తమపై ఒక బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టడం అనేది ఇష్టం ఉండదు. సో శ్రీలంక వాళ్ళు ఫెయిర్ గానే ఆడారు. అలాగే మ్యాచ్ ముగిసాక సూరజ్ తో పాటు శ్రీలంక టీం కూడా నాకు సారీ చెప్పింది. ఆ సిచ్యువేషన్ లో ఎవరన్నా అలానే చేస్తారని చెప్పి సేవక్ శ్రీలంక టీంను బ్యాక్ చేశాడు. నిజంగా మన వీరుబాయ్ చాలా గ్రేట్ కదా.